మనందరికీ తెలిసిందే గత 2 సంవత్సరాల్లో కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఇంట్లో పండగలు అయితేనేటండి గ్రామదేవత పండగలు అయితేనేటండి పూర్తిగా చేసుకోలేని పరిస్థితి ఇటువంటి ఈ తరుణంలో ఆ తల్లి కరుణించి పూర్తిగా ఈ కరోనా అనేది తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇప్పుడు ప్రకటించినటువంటి పండగ జాతర మహోత్సవం అదితర స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారంతో అత్యంత వైభవంగా ఎంతో చక్కగా చేద్దామని గట్టి పట్టుదలతో కృషితో కూడా ఉన్నాం చెప్పాలంటే గడిచిన 2 సంవత్సరాల్లో ప్రజలకు విజయనగరం పరితలమ్మ వారిని దర్శించుకుందామని సంకల్పం ఆశయం ఉన్నప్పటికీ కూడా చాలా మంది రాలకి పేరు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి మాక గట్టి నమ్మకం దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ బార్కేడ్లు వేయాలి ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి ఉచితంగా శుభ్రంగా ఆ తల్లిని దర్శించుకొని పండగలో పాల్గొని ఆ తల్లిని తిరుమానోత్సవం 3 రౌండ్లు కూడా దర్శించుకొని చక్కగా వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం జాతరలో అత్యంత ఇంపార్టెంట్ డేస్ తిరుమానోత్సవం ముందు తొలేళ్ళు దాని తర్వాత తెప్పోత్సవం ఎటువంటి ఆటంకాల కూడా లేకుండా శుభ్రంగా అందరి యొక్క సహకారంతో చేస్తామని మరీ జయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మ వారు జాతర తిరుమాన జాతర ఉత్సవములు 21/9/2022 నుండి 2/11/2022 వరకు కూడా అత్యంత వైభవంగా అమ్మవారి జాతరోత్సవములు పెద్దలతోటి చెప్పి ఈ రోజు ఈవో గారి సమస్యల్లో బోర్డు నంబర్ల తోటి చేసి వేదులు నిర్ణయిస్తున్నాం 17/9/2022 నాడు అమ్మవారి దగ్గర చదురుగుడి దగ్గర 9:30 గంటలకి పందిర్రాట వేయడం అలాగే 11 గంటలకి వనంగుడిలో అదే రోజునే పందిర్రాట వేయడం కూడా జరుగుతుంది అలాగే 21/9/2022 తారీఖున బుధవారం నాడు మండల దీక్ష ప్రారంభం జరుగుతుంది అంటే 40 రోజులు ముగించుకొని 41 రోజు నాడు ఈ దీక్ష విరమించడం జరుగుతుంది ఆ రోజు శుభపదం ఏకాదశి నాడు అది మండల దీక్ష కార్యక్రమం జరుగుతుంది అలాగే 13/10/2022 తారీఖున అర్ధ మండల దీక్ష అంటే 21 రోజు అంటే 41 రోజు అవలేని వాళ్ళు 21 రోజు వేసుకోవడానికి కూడా అది 13/10/2020 నాడు జరిగింది అలాగే అత్యంత ప్రాముఖ్యమైన మన పండగ డేట్లు 10/10/2022 నాడు తొలేలు ఉత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా అలాగే 11/10/2022 నాడు మంగళవారం నాడు సినిమానోత్సవం అత్యంత వైభవంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సంవత్సరం కోవిడ్ మహమ్మారి 2 సంవత్సరాలు బట్టి లేకపోవడం వల్ల మా ఉన్నత అధికారులు మళ్ళీ బోర్డు ట్రస్ట్ బోర్డు నంబర్లు అందరు కలిపి ఈ సంవత్సరం అత్యంత వైభవంగా చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అలాగే 18/10/2022 నాడు తెప్ప ఉత్సవం జరుగుతుంది అది పెద్దచెరువులో జరుగుతుంది అలాగే 25వ తారీఖున పాక్షికంగా సూర్యగ్రహణం ఉండటం వల్ల అది 1/11/22 తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కంపాలలో జరుగుతుంది అలాగే 2/11/2022 నాడు చండీవామం పూర్ణాహుతితో అక్కడతో అమ్మవారి యొక్క జాతర అనేది ముగింపు జరుగుతుంది ఈ పర్వదినంలోని ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను